బీసీల పై పోలీస్ ప్రొహిబిషన్ శాఖ పెట్టిన కేసులు కొట్టివేయాలని కాకినాడ జిల్లా నలుమూలల నుండి బీసీ సంఘాల నేతలు ఏకమై గలమెత్తారు. తుని ఘటనలో కాపుల మీద ఉన్న కేసులను కొట్టివేసిన నేపథ్యంలో ఆ విధంగానే బీసీల పై ఉన్న కేసులపై కూడా ప్రభుత్వం స్పందించి ఆ కేసులు రద్దు చేయాలని బీసీల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బీసీలను తక్కువ చూపు చూస్తూ కపటంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని కాకినాడ బానుగుడి సెంటర్ నుండి కాకినాడ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. వేణుగోపాల్ బహుజన రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యంగా బీసీలు కోరుతున్నది కొంతమ కోరికలు కాదు, మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఉగ్రవాదుల్లో ప్రవర్తించి పోలీస్ స్టేషన్లు తగలబెట్టి ట్రైన్లు తగలబెట్టి వేల కోట్ల ఆస్తులు సొంతం చేసి 2 వేలు 3 వేలు 4 వేలు పోలీస్ జీపులతో సైతం తగలబెట్టి పోలీస్ స్టేషన్ అంటించిన వారి మీద మీరు కేసు తీర్చారు. మేము ఒకటి అడుగుతున్నాం, మేము శాంతియుతంగా అడుగుతున్నాం. అమాయకుల నుండి బీసీల పైన అక్రమంగా మీ టార్గెట్లు రీచ్ అవడం కోసం మీరు మీ యొక్క స్ట్రాటజిక్స్ చూపించడం కోసం తప్పుడు కేసులు పెట్టారు బీసీల పైన. ఆ బీసీల పైన పెట్టిన తప్పుడు కేసులు తీసుకోవడం మీరు పోలీస్ అధికారులు కూడా తరిమి తరిమి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. వారు యూనిఫామ్లు తీసుకుని మట్టిలో పారిపోయిన సంఘటన ఇక్కడ మర్చిపోలేదు మేము. మరి ఇంత రాజకు సృష్టిస్తే ఉగ్రవాదులను వదిలిపెట్టి అమాయక బీసీల పైన అక్రమ కేసులు పెడితే చూస్తూ సహించేది లేదు, వాటిని బేసర్త్గా మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సుభాష్ శ్రీనివాస్ యాదవ్, నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. బీసీల పైన ఉన్నటువంటి అక్రమ కేసులు నెట్టివేయాలని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా కాకినాడ పట్టణంలో 150,000 పైగా బీసీ ఓట్లు ఉన్నప్పటికీ కేవలం 5,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. భవిష్యత్తులో కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీల కనుక కాకినాడ పార్లమెంట్లో 5 సీట్లు కేటాయించకపోతే రానున్నటువంటి ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి ఖచ్చితంగా టీడీపీకి అయితే ఏ గతి పట్టిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పట్టే విధంగా బీసీలు ఖచ్చితంగా చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. 20 బాధ్యతలు దొరికినాయి, కుండలో సారా దొరికింది. ఇదే కేసులో మీకు ఏదైనా నిజంగా మీకు ఈ వృత్తుల మీద కల్మషం ఉంటే మీ చేయవలసిన పని మీకు జాగ్రత్త చేయాలనుకుంటే కనుక రెండమే చూపిస్తాం. ఈ కాకినాడలో ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో మీకు కళ్ళు కనబడకపోతే మేము చూపిస్తాం, ఈ రాష్ట్రంలో చూపిస్తాం. అన్నీ మాకు తెలుసు, కానీ మాకు రాజకీయమైనటువంటి సరైన పీఠం లేకపోబట్టే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా అయ్యా భిక్ష దేహి అని అడిగే పరిస్థితి మీకు వచ్చేసాం. చెప్పుకో
అనుకుంటున్నాము. ఆ రోజు మనం మనుగడ ఉండదు. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మీరు నేను పత్రికముఖంగా అది తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులందరూ ఒక వేదిక మీద వస్తే ఈ రోజు బీసీలను మనం అధికారం చేజిక్కించుకోగలరు. కానీ చేజిక్కించుకుంటే చట్టం అందుకు లేదా ఉంది. మనం ఒక్కడికి ఊగడం చేస్తున్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏ రాజకీయ నాయకుని పదిమాలడానికి కాదు, ఆ కులాలను ఎవేదన చేసుకోవడానికి. గతంలో గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాపులు తీసుకొచ్చి బీసీలో కలిపాడు. మా బీసీలందరూ కూడా ఉద్యమాలు చేయకుండా ఏమి చేయకుండా నోరు గుద్దుకుంటున్నాం. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేశాం. అదే సిస్టమ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్ట్ చేస్తే ఏమంటే కేసులు తీసేయమని. ఇదే లాస్ట్ మీటింగ్ మేము దీన్ని కోర్టులో పోరాడతాం. కానీ అందులో కూడా మేము లెగ్గలేకపోతే అప్పుడు కూడా మీరు మారకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి కూడా మీకు పట్టే అవకాశం 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా సీపించడానికి మేము ముందు ఉన్నామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కాపు సోదరులు ఏ జీవో సృష్టించి కాపు సోదరుల పైన తుని కేసులు అలాగే ఉద్యమ కేసులు తీసేశారు. అదే జీవో సృష్టించి మా బీసీల మీద పోలీసులు పెట్టిన కేసులు, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పెట్టిన కేసులు తీసేయాలని చేస్తున్న ఈ ఉద్యమానికి మీరు ఆలోచించండి. ఎన్నాళ్ళు మేమేం అడగం, మా మీద కేసులు తీయలేదని అడగం. కాపు సోదరులకు నీ ఇష్టం ఇచ్చేసుకో. కాకినాడ ఎంపీని ఏదో ఇవాళ జిల్లా విడిపోయింది. ఈ జిల్లాలో 18,60,000 మంది ఓట్లు ఉన్నారు, 13,50,000 మంది బీసీలు ఉన్నాం. ఏమున్నాయ్యా మాకు? ఏమంటే 7 ఎమ్మెల్యేలు తుని ఎమ్మెల్యే కాపుగారు చేస్తున్నారు, పత్తిపాడు ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, జగ్గంపేట ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, పెద్దాపురం ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, పిఠాపురం ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, కాకినాడ 2 ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, కాకినాడ 1 ఎమ్మెల్యేగా రెడ్డి గారు చేస్తున్నారు, కాకినాడ ఎంపీగా కాపుగారు చేస్తున్నారు. ఏ ఒక్క బీసీ అని ఉన్నాడో? నువ్వు మరి కాపు సోదరులకు తక్కువ వచ్చిందని తునులో కేసులు తీసేస్తావా? కానీ తీసేసినందుకు కూడా మేము కూడా సంతోషిస్తున్నాం, కానీ మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కానీ కాపులకి ఏ జీవో సృష్టించి కేసులు తీసేశారు అదే జీవో సృష్టించి మా బీసీల పైన బీసీలు అడగమండి. మేము బీసీలు అడగం. ఇవాళ కూడా చెప్తున్నాం, నీకు ఒక అప్లికేషన్ కూడా పెట్టాం. కబడ్దారు 2024 ఎన్నికలకు చూద్దాం. నువ్వు ఏమన్నా ఆలోచించి కాపు సోదరులకు ఏమైతే న్యాయం చేశావో అదే న్యాయం మా బీసీలు కూడా చేయకపోతే 2024 ఎన్నికల్లో అప్పుడు చూస్తారు ఈ బీసీలు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారిని నమ్మి నిన్ను ఓట్లేశారు, కానీ ఒక కులానికే నువ్వు న్యాయం చేస్తే అది ఏమవుతుంది? ఇప్పటికైనా నువ్వు మారకపోతే 2024లో మీ సత్తా చూస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నావు సార్.